తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్రంలోని బీజేపీ సర్కార్ అడుగడుగున వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్షతో వ్యవహరిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుకి రెండవ దశ పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా పక్కన పెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజల తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కక్షపూరితమైనటువంటి వైఖరిపై మంత్రి కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రెండవ దశ పర్యావరణ అనుమతులను కేంద్రం పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో కేంద్రానికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కక్షపూరితమైనటువంటి వైఖరి పట్ల తీవ్రమైనటువంటి నిరాశతో తాను ఈ బహిరంగ లేఖ రాస్తున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి కూడా ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించేటువంటి విధంగా బిడ్డను చంపి తల్లిని వేరు చేశారు అనేటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించేటువంటి విధంగా పలుమార్లు వ్యాఖ్యానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే వాటన్నింటినీ తట్టుకొని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికి ఆదర్శంగా కొనసాగుతూ వస్తుంది, ముందుకు సాగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్నటువంటి పురోగతిని కావచ్చు, ప్రగతిని కావచ్చు ఓర్వలేనటువంటి కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్నటువంటి అంశాలను తేల్చకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం గత 9 సంవత్సరాలుగా చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో కూడా తీవ్రమైనటువంటి వివక్షతో వ్యవహరిస్తుంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి సంబంధించి రెండవ దశ పర్యావరణ అనుమతులను ఇవ్వకుండా దాన్ని పక్కన పెడుతూ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తెలంగాణ ప్రజల తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ రాకముందు అనేక దిశల్లో సాగునీటికి కావచ్చు, తాగునీటికి కావచ్చు అనేక సమస్యలను ఎదుర్కొంది, వలసల పాలయ్యింది, ఫ్లోరైడ్ లాంటి సమస్యలను ఎదుర్కొంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వీటన్నింటికి ఒక పరిష్కారం చూపుతూ వచ్చింది. సాగునీటి రంగంలో కావచ్చు, అదేవిధంగా సాగునీటి రంగంలో కావచ్చు, అందులో భాగంగానే నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలను మరింత సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఒకప్పుడు కరువుతో తల్లడిల్లినటువంటి ఈ జిల్లాలు పచ్చబడ్డం కేంద్రానికి ఇష్టం ఉన్నట్లుగా కనిపించడం లేదు. అందుకే దీనికి సంబంధించినటువంటి అనుమతుల విషయంలో జాప్యం చేస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్రం మొండి చేయి చూపించడం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిదర్శనం అనేటువంటిది మంత్రి కేటీఆర్ లేఖలో స్పష్టం చేయడం జరిగింది. అనేక అంశాలను లేఖలో పరిగణించడం జరిగింది. బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్య పూరితమైనటువంటి వివక్ష పూరితమైనటువంటి వైఖరి అనేటువంటిది దురదృష్టకరం అనేటువంటి విషయాన్ని లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని తెలంగాణ ప్రజలంతా ముక్త ఖండంతో ఖండించాలని, ఖండిస్తారు అని తాను విజ్ఞప్తి చేస్తున్నట్లుగా కూడా లేఖలో రాయడం జరిగింది. ప్రతీక updates.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్రంలోని బీజేపీ సర్కార్ అడగడుగునా వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్షతో వ్యవహరిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుకి రెండవ దశ పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా పక్కన పెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజల తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.